మిస్ట్రీలకు పెట్టింది పేరు. భారతదేశంలో ఎక్కడ చూసినా దేవాలయాలు దర్శనమిస్తూనే ఉంటాయి. అయితే వీటిలో కొన్ని మిస్ట్రీతో మిళితమై ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అలాంటి మిస్ట్రీలు ఇప్పటి వరకు వీడనే లేదు. మన దేశంలో ఎన్నెన్నో మిస్ట్రీలున్న దేవాలయాలు చాలా ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయానికి ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. మొదటగా శని సింగనాపూర్ని చూద్దాం. మహారాష్ట్రలో ఒక గ్రామం. ఈ ఊరిలోని ఏ ఒక్క ఇంటికి కూడా తలుపులుండవు. అయితే ఇక్కడ దొంగతనాలు జరిగిన సంఘటన ఒక్కటి కూడా లేదు. ఒకవేళ దొంగతనం చేస్తే అక్కడ ఉండే శనిదేవుడు శని రూపంలో శిక్షిస్తాడని భక్తుల నమ్మకం. మరో విశేషం ఏంటంటే డబ్బులు దాచిపెట్టే బ్యాంకులకు కూడా ఇక్కడ వారు తాళాలు వేయరు. ఇక యాగంటి విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇది ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఇక్కడ ఉన్న నంది విగ్రహం మిస్ట్రీ ఇప్పటి వరకు వీడనే లేదు. మొదట్లో చిన్నగా ఉన్న నంది విగ్రహం రాను రాను పెరుగుతూ వచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించుకుందని స్థానికులు చెప్తుంటారు. దీనికి సైంటిస్టులు చెప్పే మాట ఏమిటంటే ఆ రాయి పెరిగే స్వభావ గుణాన్ని కలిగి ఉందని, అందుకే ప్రతి 20 ఏళ్లకు 1 ఇంచు చొప్పున పెరుగుతూ ఉంటుందని అంటుంటారు. అయితే భక్తుల నమ్మకం మాత్రం అది కాదు. యుగాంతంలో ఆ నంది పైకి లేచి రంకె వేస్తుందని అక్కడి భక్తులందరూ నమ్ముతూ ఉంటారు. లేపాక్షి. ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో లేపాక్షి ఉంది. ఇక్కడ ఉన్న స్తంభాలు చాలా మిస్ట్రీగా మిగిలిపోయాయి. ఈ ఆలయాన్ని 16వ శతాబ్దంలో నిర్మించారు. ఈ స్తంభం కింద పేపర్ కానీ క్లాత్ కానీ ఈజీగా పట్టించేయొచ్చు. అంటే స్తంభానికి కింద ఫ్లోర్ గ్యాప్ ఉంటుందన్నమాట. స్తంభం కింద ఫ్లోర్ ఏ సపోర్ట్ లేకుండా ఆలయాన్ని మోస్తుందని అర్థం. స్తంభం నేలని తాకకుండా ఆలయాన్ని ఎలా మోస్తుందో ఇంతవరకు ఎవరు చెప్పలేకపోయారు. తంజావూరులో మిస్ట్రీ. తంజావూరులోని బృహదీశ్వర ఆలయం ఇప్పటికీ ఒక మిస్ట్రీగానే ఉంది. దీనిని రాజరాజచోళుడు 11వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయంలో రహస్యం దాగి ఉంది. ఈ ఆలయంలో దాగిన రహస్యం నీడ. ఈ ఆలయపు నీడలు ఎవరికీ కనిపించవు. సంవత్సరం పొడుగునా ఏ రోజు చూసినా సాయంత్రం వేళ ఆ దేవాలయం నీడలు భూమి మీద పడకపోవడంతో ఇది ఎవరికీ అంత చిక్కన రహస్యంగా మిగిలిపోయింది. అలాగే ఆ ఆలయానికి ఉపయోగించిన గ్రానైట్ ను ఎక్కడ నుండి తీసుకొచ్చారనేది కూడా తెలియదు. పూరి జగన్నాథ్ ఆలయం. పూరి జగన్నాథ్ ఆలయంలో నీడ ఎలాంటి సమయంలో కూడా కనిపించదు. అంతేకాదు, పూర్తి క్షేత్రానికి సమీపంలో బంగాళాఖాతం సముద్రం ఉంది. ఆ సముద్రపు శబ్దం కూడా ఈ ఆలయంలోకి వినిపించదు. ఆలయ సింహద్వారం వరకు సముద్ర ఘోష వినిపిస్తుంది. అది దాటి లోపలికి వెళ్తే శబ్దం అనేదే ఉండదు. మరి ఆ టెక్నాలజీ ఏంటో కూడా అంత చిక్కలేదు. షోలాపూర్. మహారాష్ట్రలోని షోలాపూర్ మనం రోజు ఉపయోగించే బెడ్షీట్లకు పెట్టింది పేరు. ఇక్కడ ఒక వింత గ్రామం ఉంది. పేరు షెత్పల్. ఈ గ్రామంలో పాములకు పూజ చేయడం ఆనవాయితీ. ఈ గ్రామంలో ప్రతి ఇంట్లో పాములకు కూడా ఒక గది ఉంటుంది. ప్రతి ఇంట్లో మనుషులు తిరిగినట్టే పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. కానీ ఇంతవరకు ఆ గ్రామంలో ఏ పాము ఎవరిని కరిచినట్టు కంప్లైంట్స్ కూడా లేవు. ఏమైనా పాము తిరుగుతుంది అంటేనే భయం వేస్తుంది కదూ. ఆమ్రోహా. ఉత్తరప్రదేశ్ లోని ఆమ్రోహా షర్ఫుద్దీన్ షావిలాయత్ కు ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యక్షేత్రం చుట్టూ కాపలాగా ఎవరుంటారో తెలుసా? తేళ్లు. అవును, ఇక్కడ ఆలయం లోపల చుట్టూ తేళ్లు తిరుగుతూనే ఉంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, వేల సంఖ్యలో. అయితే ఇవి అక్కడకు వచ్చే భక్తులను కుట్టవు. వారు వాటిని పట్టుకుంటారు కూడా. ఇలాంటి ఎన్నో మిస్ట్రీలు మన దేశంలో ఉన్నాయి. వీటి రహస్యాలు ఏంటి అన్నది మన శాస్త్రవేత్తలకు ఇంతవరకు అర్థం కాలేదు. ఇప్పటికీ అవి మిస్ట్రీగానే ఉండిపోయాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని నాలెడ్జ్ మరియు ఫ్యాక్ట్స్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.